హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు కిడ్స్ స్టోరీ టైంలో మనం నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు. అంతేకాదు, తానున్న ప్లేస్లో కంటే చాలా దూరం వెళ్ళి కష్టతరమైన ప్రాంతంలో దేవుని సేవ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద అడవి ఉంటుంది పిల్లలు, అడవిలో జంగల్లో ఏముంటాయి పిల్లలు? ఎస్, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, చాలా క్రూయల్గా ఉంటాయి కదా. మరి ఈ అంకుల్ చాలా అందంగా ఉన్నాడు, ఇతను చాలా బాగున్నాడు, ఇతను ఏం అన్నదులే వదిలేద్దామని యానిమల్స్కి ఏమన్నా ఉంటుందా పిల్లలు? లేదు కదా. ఎవరు కనబడితే వారిని పట్టేసుకొని తినేస్తూ ఉంటాయి. అంత భయంకరమైన జంగల్లో కూడా దాని మీదుగా ఆ జంగల్లో నుంచి వెళ్ళి చాలామందికి ఏసయ్య ప్రేమను పంచాలని అంకుల్ దేవుని పిలుపు పొందుకొని సేవ చేస్తూ ఉన్నాడు. ఈ అంకుల్ పేరు స్టాన్లీ. స్టాన్లీ అంకుల్, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అడవిలో గుండా వెళ్ళవలసిందని చెప్పాను కదా. లోపల ఎక్కడో జంగల్లో దూరంలో ఉన్న చాలామంది ప్రజలకు టాబ్లెట్స్ దొరకవు, ఫుడ్ దొరకదు, వాళ్ళ కనీస అవసరతలు తీర్చడానికి చిన్న చిన్న షాప్స్ కానీ ఏమి ఉండవు కదా పిల్లలు. అందుకని ఈ అంకుల్ ఏం చేశాడంటే కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నాడు, కొంత డబ్బులు తీసుకున్నాడు. ఆ పేద ప్రజలకు సహాయం చేయాలని చాలా దూరం ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. ఆ జంగల్లో ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఆ ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటున్నారు, చాలా పెద్ద ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. మీరు కూడా ఇంట్లో ఫైటింగ్ చేసుకుంటారు కదా. అమ్మో, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నా కూడా ఫుల్గా ఫైటింగ్ చేసుకుంటారు. పాపం, మీ గొడవలు తీర్చడానికి మమ్మీ డాడీ ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు కదా. మరి ఈ ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటా ఉంటే ఒక ఆయన అయితే ఇంకొక అన్నని బాగా కొట్టేశాడు పిల్లలు. కోపంగా కొట్టేసి వెళ్ళిపోతుంటే ఈ స్టాన్లీ అంకుల్ అతని దగ్గరికి వెళ్ళి పడిపోయిన ఆ అన్నను బాగు చేద్దామని అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలన్నిటికీ మందు రాసి అతనికి టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం అతను సెట్ అయ్యేదాకా ఆ అన్నతోనే ఉండి తన పని మీద తాను మరి జంగల్లోకి పరిచర్యకు వెళ్ళిపోయాడు. పిల్లలు, 2 వీక్స్ తర్వాత స్టాన్లీ అంకుల్ మళ్ళీ అదే జంగుల్ మీదుగా వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడైతే ఇంతకుముందు అంకుల్ ఏ అన్నయ్యకైతే హెల్ప్ చేశాడో ఆ అన్న స్టాన్లీ అంకుల్ను చూసి గుర్తుపట్టాడు. ఆ స్టాన్లీ అంకుల్ మరి దేవుని బిడ్డని ఇంతకుముందే మీకు చెప్పాను కదా. అయితే వాళ్ళు ఆ స్టాన్లీ అంకుల్ మీద పడి అతన్ని కొట్టాలని, అతను చంపాలని ఆ అన్న టీం మెంబర్స్ 5 మెంబర్స్ రెడీగా ఉన్నారట. ఎట్లయినా సరే ఇతన్ని పట్టుకోవాలి, ఇతన్ని చంపేయాలి, ఇతని దగ్గరున్న డబ్బులు తీసేసుకుందాం, ఇతని దగ్గరున్న టాబ్లెట్స్ తీసేసుకుందాం, మనం వాడుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు ఇతను వచ్చి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు నేను మంచిగా అయిపోయాను, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఆ టాబ్లెట్లు మనకు పనికొస్తాయి, కాబట్టి ఆయన్ని కొట్టేసి ఆయన దగ్గరున్న డబ్బులు ఆ టాబ్లెట్లు మనం తీసేసుకుందాం అని ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటే సడన్గా ఏం జరిగిందంటే 26 మెంబర్స్ ఈ స్టాన్లీ అంకుల్ చుట్టూ ఉన్న విషయాన్ని గమనించారు పిల్లలు. అలా గమనించి ఆశ్చర్యపోయి, ఏంటి ఈయన ఒక్క వ్యక్తిగా వస్తాడే, కానీ ఇతని చుట్టూ 26 మంది 26 మెంబర్స్ ఉన్నారు, ఏంటబ్బా ఇంతగా అతన్ని కాపాడుతున్నారు. అమ్మో, వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. అరే ఇట్రా, నాకేనా నీకు కూడా కనబడుతున్నారా, సరిగ్గా చూడరా అంటే, అరే రే లెక్క పెడితే ఖచ్చితంగా 26 మెంబర్స్ ఉన్నారా, మనం ఏం చేయలేము, ఇప్పుడు గనక మనం వాళ్ళ మీద ఫైట్ చేస్తే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళే మన మీదకి వస్తారా, వెళ్ళిపోదాంరా, నాకు భయం వేస్తుందని చెప్పి అందరూ పారిపోయారట. ఈ సంగతి ఆ అన్నవాళ్ళు మరి స్టాన్లీ అంకుల్కు చెప్పారు. ఎట్లా సార్, మిమ్మల్ని చంపాలని నేను చాలా ప్రయత్నం చేశా, మా టీం అంతా ప్రయత్నం చేశాం, కానీ 26 మంది మీ చుట్టూ ఉన్నారు అని చెప్పారు పిల్లలు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ, అరే 26 మంది నా దగ్గర ఎందుకున్నారా, నేను ఒక్కడనే కదా బయలుదేరిందంటే. సార్ మీరు అట్లా చెప్పకండి సార్, మీరు ఒక్కళ్ళే వస్తారని మేము తెలుసుకొని మేము 5 గురము కలిసి మరి మిమ్మల్ని కొట్టాలని, మిమ్మల్ని ఏదైనా చేసేసి మీ దగ్గరున్న డబ్బులు మెడిసిన్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ నేను కాదు, కావాలంటే మా టీం మెంబర్స్ని అడగండి, మేము 5 గురం కూడా లెక్క పెట్టాం, 26 మెంబర్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు అంకుల్కి అసలు అర్థం కాలేదు.
కానీ దేవుడు ఎంత అద్భుతంగా అంకుల్ ప్రాణాన్ని కాపాడాడో చాలా సంతోషపడ్డాడు. ఈ విషయాన్ని మరి స్టాన్లీ అంకుల్ ఒక చర్చిలో మరి చెప్తూ, దేవుడు ఒకసారి నన్ను ఎంత అద్భుతంగా కాపాడాడంటే నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే జంగల్లో ఎవరు సహాయానికి రారు, అక్కడ పోలీసులు ఉండరు, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, ఒకవేళ నన్ను ఎవరైనా కొడితే, నన్ను ఎవరైనా చంపేస్తే చూసేవాళ్లే ఉండరు గనుక అప్పుడు నేను అలాగే చనిపోయేవాడిని. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, ఒకరోజు నేను ఒక్కడనే వెళ్తుంటే నన్ను చంపాలని చాలామంది ప్లాన్ చేశారంట, కానీ దేవుడు 26 మందిని నాకు తోడుంచి కాపాడాడు అని చెప్పాడట పిల్లలు. వెంటనే ఆ చర్చిలో నుంచి ఒక అన్న లేచి గట్టిగా, సార్ మిమ్మల్ని 26 మంది కాపాడారా, ఏ రోజు సార్? సార్ కరెక్ట్గా ఆ డేట్ చెప్తారా అంటే, పలానా రోజు పలానా సమయంలో నన్ను దేవుడు ఇలా కాపాడాడు అనగానే గట్టిగా కేకలేస్తూ ప్రైజ్ ద లార్డ్ అని చాలా సంతోషంగా అరిశాడట పిల్లలు. అంకుల్కి ఈ విషయం అర్థం కాలేదు, మీరెందుకు సంతోషపడుతున్నారు, అసలు ఏం జరిగిందంటే, సార్ మీకు ఒక మాట చెప్పమంటారా, నేను కరెక్ట్గా మీరు చెప్పిన అదే డేట్కి అదే సమయానికి నేను మా ఫ్రెండ్స్ కలిసి ఫుట్బాల్ ఆడదామని బయటికి వెళ్ళాం, కానీ ఎందుకో దేవుడు నన్ను చాలా బలవంతంగా ప్రేరేపిస్తున్నాడు, పలానా స్టాన్లీ కొరకు ప్రార్థన చేయండి అని దేవుడు నన్ను ప్రేరేపిస్తుంటే నేను నా టీం మెంబర్స్ అలాగే చర్చిలో కొంతమందికి చెప్పాం, మీరెవరు రండి అని చెప్పినప్పుడు మాతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చారు, మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము, అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడాడు సార్ అని చెప్పినప్పుడు, ఓకే అయితే నా కోసం ఆ రోజు ఆ టైంలో చర్చిలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి లేస్తారా అని చర్చిలో అంకుల్ అనౌన్స్ చేశాడు. ఆ మాట ఎప్పుడైతే అంకుల్ అన్నాడో టకాటక లేచి, నేను ప్రేయర్ చేశాను అని చెప్తుంటే అంకుల్ వాళ్ళ మొఖాలు చూడటం మానేసి, అసలు ఎంతమంది చేశారని 1 2 3 4 5 6 7 అలా లెక్క పెడితే ఖచ్చితంగా 26 మెంబర్స్ వచ్చారు. వావ్, ఎంత గ్రేట్ కదా, ఎక్కడి నుంచో వీళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కడో దేవుడు కాపాడాడు. నిజమే పిల్లలు, ప్రార్థన ఎంత పవర్ఫుల్లో, మనం ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు తన కార్యాన్ని ఆ సమయానికి ఆ స్థలంలోని దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంత గ్రేట్ ప్రభు కదా, మన దేవుడు ఎంత గొప్పవాడు కదా పిల్లలు, ఆయన ఇచ్చే భద్రత చాలా గొప్పది. ఒకరోజు బైబిల్ గ్రంథంలో కూడా షద్రక్ మేషక్ అభ్యర్థు గాని ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు పిల్లలు, వారిని బబులోను రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజర్ రాజు అన్నాడు, నా బొమ్మని నేను చాలా హైట్గా కట్టుకున్నాను, మీరందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా బొమ్మకు మొక్కాలి, అన్ని మ్యూజిక్లు ప్లే చేస్తారు, ఆ ప్లే చేసిన వెంటనే మీరందరూ నా బొమ్మకి మొక్కాలి, ఎవరైనా సరే నా బొమ్మకు మొక్కలేదంటే మిమ్మల్ని ఫైర్లో వేసి మిమ్మల్ని కాల్చేస్తాను, కాబట్టి అందరూ నాకు మొక్కాలి అని చెప్పినప్పుడు మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు, రకరకాల మ్యూజిక్స్ ప్లే చేస్తూ ఉంటే ప్రజలందరూ మోకాలు వేసి రాజుకి నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ షద్రక్ మేషక్ అభ్యర్థు అన్నయ్యలు ముగ్గురు కూడా వారు రాజుకి మొక్కలేదు. అప్పుడు చుట్టుపక్కల అన్నారు, రాజా ఈ ముగ్గురు నీకు మొక్కట్లేదు రాజా, నువ్వు చెప్పిన మాట వినట్లేదు అని అంటే రాజు వాళ్ళని పిలిపించి అంటాడు, అరే నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదు, మీరు నేను చెప్పినట్టు మీరు వినకపోతే మిమ్మల్ని 7 times ఫైర్ పెంచి మరి అగ్నిగుండంలో పడేస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు పిల్లలు. కానీ ఈ ముగ్గురు, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన, మా దేవుడు నన్ను కాపాడినా కాపాడకపోయినా మేమైతే అస్సలు మొక్కేదే లేదు, ఎందుకంటే మా దేవునికి తప్ప మేము దేనికి మొక్కమని చాలా ధైర్యంగా చెప్పారు. చెల్లి తమ్ముడు, నీ జీవితంలో కూడా ఏసయ్యకి ఇవ్వవలసిన ఘనత మనం ఏసయ్యకే ఇవ్వాలి, కానీ ఏసయ్య స్థలంలో మనం దేన్ని తెచ్చి పెట్టకూడదు పిల్లలు, ఓకేనా? మరి పిల్లలు, అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, రాజుకి చాలా కోపం వచ్చింది, ఎట్లయినా సరే అగ్నిగుండాన్ని 7 పెంచాలనుకున్నాడు, ఆ మంటను పెంచాడు, రే పెంచండ్రా మంటను పెంచండ్రా అని పెంచి ఆ తర్వాత కొంతమందిని తీసుకొని వెళ్ళి వీ ముగ్గురిని అగ్నిగుండంలో వేయండి అని చెప్పాడు పిల్లలు. వాళ్ళందరూ కూడా అందరూ చూస్తున్నారు, ఎందుకు ఒక్క దండం పెట్టేస్తే అయిపోతే కదా, అనవసరంగా వెళ్ళి ఎందుకు వీళ్ళు అగ్నిగుండంలో పట్టడానికి వెళ్ళిపోతున్నారు అని అందరూ, వీళ్ళు ఉత్త పిచ్చోళ్ళు, వీళ్ళకి అసలు బ్రెయినే లేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ముగ్గురు చావనైనా చేస్తాం, కానీ ఏసైకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యం, ఏసైను బాధ పెట్టే పని ఏది చేయమని ఎంత నమ్మకంగా ఏసై కొరకు జీవించారు.
అగ్నిగుండంలోనికి వెళ్తున్నప్పుడు ఆ సైనికులు ఎవరైతే వీళ్ళని అగ్నిగుండంలో పడేశారో, పడేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ ఆ ముగ్గురు అన్నలు అగ్నిగుండంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా తన దూతను పంపించి నాలుగవ వ్యక్తిగా ఆ ప్లేస్లో ఉన్నాడు. ఈ ముగ్గురు తిరుగుతూ ఉంటే అందులో ఇంకొక వ్యక్తి కనిపించేసరికి రాజుకి అర్థం కాలేదు. అదేంట్రా, మనం వేసింది ముగ్గురిని కదా, అక్కడ నలుగురు కనబడుతున్నారేంటి, ఏ మీరు ఎంతమందిని వేశారా అంటే, సార్ మేము వేసింది ముగ్గురిని సార్, మరి అక్కడ నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు. అయినా ఎవరైనా మంటల్లో వేస్తే కాలిపోతూ కేకలు వేయాలి, ఏడవాలి, అరవాలి కదా పిల్లలు. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని స్కేల్ పట్టుకొని ఒక దెబ్బ కొట్టారనుకోండి, అబ్బో ఎంత గట్టిగా కేకలు వేసి అరిచేస్తా, ఏడుస్తూ ఉంటాం కదా. మరి అంత పెద్ద మంటల్లో వేసినప్పుడు ముగ్గురు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళకి కాలట్లేదా అంటే బట్టలు కాలలేదు, జుట్టు కాలలేదు, వాసన రాలేదు, అసలు వీళ్ళకి కాలనే లేదు పిల్లలు. ఎంత గ్రేట్ కదా. అప్పుడు రాజు వీళ్ళని చూసి ఆశ్చర్యపోయి, ఎంత గొప్పవాళ్ళు మీరు, మహోన్నతుడైన దేవుని సేవకులారా, రండి రండి అని చెప్పి వాడిని బయటికి పిలిచి, నిజంగా నేనేమో అనుకున్నాను, యు ఆర్ రియల్లీ గ్రేట్, మీ దేవుడు గ్రేటు, మీరు గ్రేట్. ఎందుకంటే సహజంగా ఎవరైనా అగ్నిగుండంలో వేస్తే కాలిపోతారు, కానీ మీరు కాలిపోలేదు. ఎంత గొప్ప దేవుడు, మిమ్మల్ని కాపాడిన దేవుడు, ఎంత గ్రేట్ గాడ్. ప్రజలారా, ఇప్పటి నుండి అందరం కూడా వీళ్ళ దేవుడిని నమ్ముకోవాలి, ఈ దేవుడినే గొప్ప చేయాలి. ఎవరైనా సరే వీళ్ళ దేవుడిని ఏమైనా అన్నారంటే వాళ్ళ సంగతి చూస్తానని అందరినీ అన్నాడు పిల్లలు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, అగ్నిగుండంలోకి వెళ్ళిన తన బిడ్డలను కాపాడుకునే దేవుడు. ఏసయ్య మనతో ఉన్నంత వరకు మనకే అపాయం రాదు, మనకే ప్రాబ్లం రాదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంలో అన్న వాళ్ళతో ఎలాగా ఏసయ్య ఉన్నాడో మనతో కూడా దేవుడు ఉంటాడు, అలాగే మనకు సహాయం చేస్తాడు. స్టాన్లీ అంకుల్ని ఆ అడవిలో 26 మంది ప్రార్థన చేస్తే 26 మంది కనబడ్డారు కదా. అలాగే అగ్నిగుండంలో ఉన్న శద్రక్ మిషక్ అభెద్నగో అన్నలు మరి అగ్నిగుండంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు తానే తన దూతను పంపించి అన్నవాళ్ళని ఎంత అద్భుతంగా కాపాడాడు. మనం ఏసయ్య కోసం నిలబడితే, ఏసయ్యను బాధ పెట్టే పని చేయకుండా గనక మనం ఏసయ్యను సంతోష పెట్టగలిగి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏసయ్యను బాధ పెట్టకుండా మనం ప్రభు కోసం జీవించగలిగితే మనకి మంచి పేరు, మన ఏసయ్య కూడా మంచి పేరు. మరి ఈరోజు నుంచి మన జీవితం ద్వారా ఏసయ్యకు మంచి పేరు తెద్దామా. ఏసై పిల్లలు ఎప్పుడు మంచి పనులే చేస్తారు, మనం మంచి పనులు చేస్తే మనకి మంచి పేరు, అలాగే మన ఏసై కూడా మంచి పేరు. కాబట్టి ఈరోజు నుంచి గుడ్ థింగ్స్ చేయడానికి మనందరం కష్టపడదాం, గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్గా మనం జీవిద్దాం. ఓకే చిల్డ్రన్, మరి అలా జీవిస్తారు కదా, రైట్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని అలా జీవించడానికి ఏసే సహాయాన్ని మనం అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. చర్చ్లో చాలామంది చేసిన ప్రార్థన వల్ల స్టాన్లీ అంకుల్ని మీరు ఎలా కాపాడారో మాతో మాట్లాడారు. శద్రక్ మేషక్ అభెద్నగో అన్నలను అగ్నిగుండంలో ఏ రీతిగా వారిని మీరు కాపాడారో మాతో మాట్లాడారు. మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మేము జీవిస్తే, మీ పనిలో మేముంటే మమ్మల్ని మీరే కాపాడతారని ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ముగ్గురు అన్నలు శద్రక్ మేషక్ అభెద్నగో అన్నలు నీకోసం జీవించినందుకు, నిన్ను మహిమపరిచినందుకు వారికి మంచి పేరు, నీకు మంచి పేరు వచ్చింది. అలాగే మా జీవితాల్లో కూడా మేము మంచిగా జీవిస్తూ, బ్యాడ్ పనులు చేయకుండా, బ్యాడ్ మాటలు మాట్లాడకుండా జీవిస్తూ నిన్ను సంతోషపెట్టే కృప మాకు దయచేయండి. అప్పుడు మాకు మంచి పేరే, నీకు మంచి పేరే వస్తుందని ఈరోజు మాట్లాడారు. విన్న మాటలు మా హృదయాలను నీరు కట్టి ఫలింపచేయమని, మంచి బిడ్డలుగా జీవించినట్లు కృప దయచేయమని యేసునామన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా. Psalms 91:11, Kirtanalu 91:11, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మరొకసారి నేర్చుకుందామా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. Kirtanalu 91:11. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.